యేసు ప్రభువుల వారు ఉపవాసముల గురించి మాట్లాడుతూ, మీరు ఉపవాసము ఉండినప్పుడు ఎవరి వలె ఉండకూడదో, ఉపవాసం ఉండినప్పుడు మీరు ఏమి చేయాలో కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. చూడండి, మత్తయి సువార్త 6:16 చూస్తే ఇక్కడ యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం అన్నటువంటిది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదే. అయితే ఆ ఉపవాసం అన్నటువంటిది ఏ విధముగా ఉండకూడదో కూడా యేసు ప్రభువుల వారు ఇక్కడ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. వారు ఉపవాసము చేసినప్పుడు వారి ముఖములను వికారము చేసుకుంటారు. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలంటే మీ ముఖములను వికారము చేసుకునేదానికి కాదు. ఒకవేళ మీరు దుఃఖముకులై ఉంటే మీ ముఖములు వికారముగా ఉంటాయి. ఎందుకు ఉపవాసం అంటే మీ ముఖములు కడుగుకొనున్నట్లుగా మీరు ఉపవాసం ఉండాలి. అదే యేసు ప్రభువుల వారు అంటున్నారు 17:17, ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ఉపవాసం ఎందుకంటే నీ ముఖము కడుగుకొనుటకు, నీ ముఖమును శుద్ధి చేసుకొనుటకు, నీ ముఖమును దేవుని కాంతితో నింపుకొనుటకు. కానీ ఉపవాసం అన్నటువంటిది నీ ముఖమును వికారము చేసుకొనుటకు కాదు. వేషధారులు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండినప్పుడు దుఃఖముఖము పెట్టుకుంటారు. ఎందుకు దుఃఖముఖం పెట్టుకుంటారు చెప్పండి? భోజనము చేయరు కాబట్టి. ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు ఏడుపు అంటే కోరుకున్నటువంటి ఆహారము మనిషికి దొరకనప్పుడు మనిషికి దుఃఖము, ఏడుపు. ఇజ్రాయేలీయుల చరిత్రలో చూస్తే ఇజ్రాయేలీయులు ఎందుకు ఏడ్చారో తెలుసా? ఎందుకు వారి ముఖములు దుఃఖ ముఖములుగా మారాయో తెలుసా? మాంసము కొరకు. కాబట్టి ఉపవాసం మీరున్నప్పుడు అయ్యో నేను ఆహారాన్ని తీసుకోలేకపోతున్నానే అని దుఃఖముఖము పెట్టుకోవద్దండి. అయితే మీరు ఉపవాసము ఉండినప్పుడు ఆయన రెండు విషయాలు చెబుతూ ఉన్నాడు. ఒకటి నీ తల అంటుకొని, రెండవది నీ ముఖము కడుగుకొనుము. దుఃఖముఖము పోవుటకు ఉపవాసం ఉండాలి. మానవుని జీవితంలో అనేక దుఃఖములు ఉన్నాయి. ఆ దుఃఖము నుండి మనిషి బయటికి వచ్చుటకు, లేకపోతే దుఃఖ ముఖమును కప్పుకొనుటకు మనిషి ఏం చేస్తాడంటే ముఖము కడుక్కుంటాడు. అవునా కాదా? యోసేపు జీవితాన్ని చూస్తే ఆయన సహోదరులు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆ యొక్క యోసేపు తన సహోదరులను చూచినప్పుడు ఆయనకి ఏడుపు వచ్చింది. లోపలికి వెళ్ళి యోసేపు ఎలుగెత్తి ఏడ్చాడు. అయితే బయటికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ముఖము కడుక్కొని వచ్చాడు. ఎందుకంటే ఆ దుఃఖము కనిపించకుండా ఉండటానికి ముఖము కడుక్కొని వచ్చాడు. అవునా కాదా? మనం కూడా ఇంట్లో ఏడుస్తూ ఉంటాం. ఎవరైనా మన ఏడుపును చూడకూడదు అనుకుంటే వెంటనే ఏం చేస్తాం? మొహం కడుక్కుంటామా? అయితే అది వాస్తవం. మన ఏడుపు పోవాలంటే, ఏడుపు కనిపించకుండా ఉండాలంటే, ఏడుపు ముఖము పోవాలంటే మనము ముఖము కడుక్కోవాల్సిందే. అయితే
మధ్యలో యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మూడు పాయింట్లకు మధ్యలో పాయింట్ ఏంటంటే, నీ తల అంటుకొని. మీరు దుఃఖముకులై ఉండకూడి అన్నటువంటిది మొదటిది, రెండవది నీ తల అంటుకొని, మూడవది నీ ముఖము కడుగు కొనుము. నీ దుఃఖము పోవాలంటే ముఖము కడుక్కోవాలి, అది వాస్తవం. అయితే ఒకవేళ మధ్యలో యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క మాట నీ తల అంటుకొనకుండా నీవు ముఖము కడుక్కుంటే ఏమవుతుందంటే, తాత్కాలికముగా మాత్రమే నీ దుఃఖమును కనిపించకుండా నీవు చూసుకుంటూ ఉన్నావు. చాలాసార్లు విశ్వాసుల జీవితములలో వారు చేసేటువంటి పొరపాటు ఇదే. దుఃఖము పోవునట్లుగా తాత్కాలికముగా ముఖమును కడుక్కునేటువంటి పరిస్థితిని విశ్వాసి కలిగి ఉన్నాడు. అయితే నీ జీవితంలో ఏ దుఃఖమైతే నిన్ను ఏడిపిస్తూ ఉందో అది శాశ్వతముగా తొలగిపోవాలంటే నీ తల అంటుకోవాలి. అసలు తల అంటుకోవడం అంటే ఏంటి అని మనం చూస్తే, నెంబర్ వన్, ఫిజికల్గా అంటే యేసు ప్రభువులు వారు చెప్తున్నటువంటి ఈ మాటలకు ప్రాక్టికల్గా అర్థం ఏంటి అని మనం చూస్తే, ఉపవాసం ఉన్నప్పుడు మీరు తల దువ్వుకోకుండా, చింపిరి జుట్టు వేసుకొని, ముఖము కడుక్కోకుండా, ఏదో దుఃఖ ముఖం వేసుకొని, ఏదో కోల్పోయినట్లుగా మీరు ఉండద్దండి. ఉపవాసం ఉన్నప్పుడు కూడా మీరు ఎలా అయితే చక్కగా తినేటప్పుడు మంచి ముఖాలు వేసుకొని, డైనింగ్ టేబుల్ ముందర ఏ విధంగా అయితే మీ ముఖములు వెలుగుతూ ఉంటాయో ఆ విధముగానే మీరు ఉంటూ తలకు అంటుకొని మీ ముఖాలు కడుక్కొని ఉండండి అని యేసు ప్రభువు వారు చెప్పారు. అయితే ఈ ఉదయకాల సమయమందు యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలలో ఆత్మీయముగా మనము ఏమి నేర్చుకోవచ్చు? ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో ఈ నూనెను చూస్తే దేవుడు మనతో ఏమి మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో ముఖము కడుక్కొనుట అన్నటువంటిది ఏంటిదో మనం చూస్తే దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో మనము అర్థము చేసుకొనవచ్చును. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎప్పుడు తల అంటుకున్నారు అని మనం చూస్తే, ఒకసారి యేసు ప్రభువుల వారు పరిసయ్యులలో ఒక పరిసయ్యుడు ఆయన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలు స్త్రీ యేసు ప్రభు పాదముల మీద అత్తరు పోసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఆ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 7:46 చదువుకుందాం. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి భోజనమునకు కూర్చుండినప్పుడు ఆ వ్యక్తి తల అంటుకునేటువంటి ఒక సాంప్రదాయమును యూదులు కలిగినట్లుగా మనము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు ఆ విషయాన్ని నేను చెప్తున్నానంటే, 23వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ నూనె తలకు అంటుకునేటువంటి సందర్భం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో భోజనము చేసేటువంటి ఆ యొక్క సందర్భములో వారు తల అంటుకునేటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును భుజించాలి. హల్లెలూయా. ఊరికే మనం ఉపవాసం ఉండడం కాదు. ఎందుకు మనము శరీర సంబంధమైనటువంటి ఆహారమును తీసుకొనడం మానివేస్తున్నామంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును ఇంకా ఎక్కువ తీసుకొనుటకు. కాబట్టి మీ తలలు అంటబడాలి అని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు.
సరే ప్రాక్టికల్ లైఫ్లో అయితే మనము నూనెను అంటుకుంటూ ఉన్నాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఈ నూనెను నేను యేసు ప్రభువుల వారితో పోల్చాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నూనె రావాలంటే ఆ నూనె దేంట్లో నుంచి అయితే వస్తుందో, అది ఒకవేళ కోకోనట్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, ఆ నూనె బయటికి వచ్చే సమయానికి ఆ యొక్క నూనె దేంట్లో నుంచి అయితే తీయబడిందో దాని రూపం అన్నటువంటిది పూర్తిగా మార్చబడుతుంది, అవునా కాదా? నూనె బయటికి రావాలంటే అది నలిపివేయబడాలి, నలగగొట్టబడాలి. ఎందుకు ఈ నూనెను నేను క్రీస్తుతో పోలుస్తున్నానంటే, ఆ యొక్క నూనె ఏ విధముగా అయితే నీవు తలకు అంటుకొనున్నట్లుగా అది నలిపివేయబడాలో, నలగగొట్టబడాలో, దాని రూపం అన్నటువంటిది రూపు రేఖలు లేకుండా చేయబడాలో, అదే విధముగా ఈ క్రీస్తును మనము అంటుకొని జీవించున్నట్లుగా ఆయన శిలువ మీద రూపు రేఖలు లేకుండా నలుగగొట్టబడ్డాడు. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు ఈ లోకంలోనికి రాకుండా ఉంటే మనము దేవుణ్ణి అంటుకునేటువంటి అవకాశము లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము. అయితే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకంటే దేవుణ్ణి మనలను అంటుకొని జీవించున్నట్లు చేయడానికి, దేవునితో మనలను సమాధానపరచడానికి, మనము దేవునిలో ఉండునట్లుగా, దేవుడు మనలో ఉండునట్లుగా క్రీస్తు ఆ నూనెగా వచ్చి ఇప్పుడు ఆ నూనె మన తల అంటి జీవించేటువంటి కృపను క్రీస్తు మనకిచ్చాడు. ఉపవాసం ఎందుకంటే క్రీస్తుతో అంటి జీవించుటకు, క్రీస్తును అంటుకొని జీవించుటకే ఉపవాసం. ఒకవేళ నీ జీవితంలో నీకు క్రీస్తుకు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటే, లేకపోతే నీకు దేవునికి మధ్య చాలా సుదూరమైనటువంటి పరిస్థితిని నీవు అనుభవిస్తూ ఉంటే, నీవు గ్రహించాలి, నీవు క్రీస్తును అంటుకొని జీవించాలి. నీవు క్రీస్తును అంటుకొనున్నట్లుగా ఆయన నూనెగా మన కొరకు చేయబడ్డాడు. నెంబర్ వన్, మనము ఉపవాసం ఉన్నప్పుడు క్రీస్తును అంటుకోగలిగితే మనము దేవుని వాక్యాన్ని భుజించగలుగుతాం. హల్లెలూయా. క్రీస్తును అంటి జీవించకుండా నీవు దేవుని వాక్యము పైన ఆశను కలిగి ఉండలేవు. చాలామందికి తెలుసు ఈ దేవుని వాక్యం ఎంత విలువైనటువంటిదో, అయితే ఎందుకు దీనితో సమయాన్ని గడపలేకపోతున్నారంటే క్రీస్తును అంటుకొని వారు జీవించడము లేదు. నీ తల అంటబడితే భోజనము సిద్ధపరచబడింది, ఆ సిద్ధపరచబడినటువంటి భోజనమును నీవు భుజించగలుగుతావు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. నీ శత్రువుల ఎదుట భోజనమును ఆయన సిద్ధపరిచాడు. అయితే ఆయన నూనెతో నీ తలను అంటాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తును అంటి జీవించాలన్నటువంటిదే ప్రతి విశ్వాసి పట్ల దేవుని యొక్క ప్రణాళిక. అయితే చాలాసార్లు నూనె పెట్టుకోవడానికి మనం ఇష్టపడం. ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో కూడా చూస్తే చాలామంది నూనె పెట్టుకోవడానికి ఇష్టపడరు, అవును కదా? దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు బాగా పెరుగుతుంది, వెంట్రుకలు త్వరగా తెల్లవి కావు, ఏవేవో చాలా ఉన్నాయి నూనె పెట్టుకుంటే. అయితే చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే నూనె పెట్టుకుంటే ముఖము ఎలా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది. నూనె పెట్టుకుంటే జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది. అయితే నూనె పెట్టుకుంటే నీ ముఖము ఎక్కువ సార్లు కడుక్కుంటావు. హల్లెలూయా. నూనె పెట్టుకుంటే నీ ముఖము జిడ్డుగా కనిపిస్తుంది. క్రీస్తును నీవు అంటుకొని జీవిస్తే నీ జీవితంలో ఉన్నటువంటి కల్మషము, నీ జీవితంలో ఉన్నటువంటి పాపము, నీ జీవితంలో ఉన్నటువంటి దుర్నీతి కనిపిస్తుంది. రెండవదిగా ఇక్కడ యేసు ప్రభువుల వారు నీ ముఖము కడుక్కోమంటూ ఉన్నాడు.
ఎందుకు మన జీవితాలలో ముఖము కడుక్కోవడం లేదంటే మనము కవర్ చేస్తున్నాం. ఒక పక్క జిడ్డు మన ముఖములో కనిపించకుండా నూనెను మనం పెట్టుకోవడం లేదు. రెండవదిగా ముఖము కడుక్కోవాలనిపించినా కడుక్కోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఫేర్ అండ్ లవ్లీలు ఫేస్ పౌడర్లు పూసేస్తూ ఉన్నాం. ఎందుకు మన జీవితంలో దేవుని వాక్యములో మన ముఖము కడుక్కోకుండా ఆ విధముగా ఈ లోక సంబంధమైనటువంటి మేకప్తో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కప్పుకుంటూ ఉన్నామో తెలుసా? దేవుని వాక్యము సెలవిస్తోంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ, 16వ వచనం, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చాలాసార్లు మనకు తెలియదు మన ఆత్మీయ జీవితాలు ఎంత మొప్పుతో నింపబడ్డాయో, ఎంత చీకటితో నింపబడ్డాయో, ఎంత అంధకారములో మునిగిపోయాయో. ఎందుకంటే వెలుగు ఉంటే కదా మనకు అర్థమయ్యేది. ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే నీ యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఎంత మొబ్బుతో కప్పబడిందో, ఎంత చీకటిలో ఉందో, ఎంత అంధకార మయములో ఉందో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ చీకటికి ఏది కారణమో ఈ పరిశుద్ధ వాక్యము నీకు తెలియజేస్తుంది. ఆ ముసుగు ఏంటో, ఏ ముసుగు దేవుని ప్రకాశమును నీ ముఖము మీద ప్రకాశింపకుండా చేస్తుందో ఈ దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. అప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ ముసుగును నీవు తీసివేయగలిగితే, అంటే పౌలు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే ప్రభు వైపుకు త్రిప్పబడతారో అప్పుడు మీ హృదయముల మీద ఉన్నటువంటి ముసుగు తొలగించబడుతుంది. నీ ముఖము ప్రభు వైపుకు తిప్పబడాలి, నీ హృదయము ప్రభు వైపుకు తిప్పబడాలి. భక్తుల జీవితాల్లో వారు నా కన్నులు దేవుని తట్టు ఎత్తుతూ ఉన్నానన్నారు, నా హృదయము దేవుని వైపు త్రిప్పబడింది అన్నారు. ఎందుకంటే వారి జీవితాలలో వారు గ్రహించారు వారి యొక్క హృదయము, వారి యొక్క ఆత్మ, వారి యొక్క మనస్సు, వారి యొక్క శరీరము క్రీస్తు వైపుకు త్రిప్పబడగలిగితే పాపం అన్నటువంటి ముసుగు తొలగిపోతుందని. ఎందుకు ఇంకా మనము క్రింద చూస్తూ భూ సంబంధమైనటువంటి వాటి మీదే మనస్సు పెట్టుతూ ఉన్నామంటే పాపం అన్నటువంటి ముసుగు చేత కప్పబడ్డాం. పౌలు అంటూ ఉన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మన ముఖము అద్దము వలె ఉండాలి. ఎప్పుడైనా మీరు ఒక లైట్ అద్దానికి వేస్తే అది ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మామూలుగా ఉన్న లైటింగ్ కంటే ఎక్కువ లైటింగ్ రావాలంటే ఏం చేస్తారంటే దానికి చుట్టూ ఒక సిల్వర్ కలర్ కోటింగ్ ఇస్తారు. ఉన్న లైటింగ్ కంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క సిల్వర్ కలర్, లేకపోతే అద్దం ఏం చేస్తుందంటే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ప్రకాశము ఇస్తుంది. మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే. పాపం అన్నటువంటి ముసుగు ఉంటే క్రీస్తు ప్రకాశము తగ్గిపోయిందని కాదు, ఆయన సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆయన మహిమ తేజస్సు ప్రకాశిస్తూనే ఉంది. అయితే ఆయన యొక్క ప్రకాశము మన ముఖముల మీద కనిపించాలంటే, మన ఆత్మీయ జీవితాలు ఆ విధంగా వెలిగించబడాలంటే పాపం అన్నటువంటి ముసుగు తీసివేయబడాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ఒకవేళ మన ముఖములు అర్థము వలె ఆయన పరిశుద్ధ వాక్యములో మనము కడుక్కొనగలిగితే, శుభ్రము చేసుకుంటే, శుద్ధి చేసుకోగలిగితే
ఆ మహిమ ఇంకా అధిక మహిమలోనికి తీసుకొని వెళుతుంది. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆయన పోలికలోనికి మనము మార్చబడాలి. అది ఎప్పుడు సాధ్యమంటే క్రీస్తుని తలకు అంటబడినప్పుడు. హల్లెలూయా. నూనెను అంటుకొనినప్పుడే అది సాధ్యం. నూనెను తలకు అంటుకోవడం అంటే, లేకపోతే క్రీస్తును మన తలకు అంటుకొని జీవించడం అంటే అర్థం ఏంటంటే ఆయన అధికారము కింద ఉండడం. హల్లెలూయా. క్రీస్తు ఎప్పుడు నీకు పైగా ఉండాలి. క్రీస్తు కింద, ఆయన అధికారమునకు క్రింద నీవు ఉండాలి. ఆయన అధికారమునకు నీ జీవితాన్ని నీవు అప్పగించుకోవాలి. క్రీస్తు కింద నీవు ఉండగలిగితే ఆయన సారూప్యములోనికి నీవు మార్చబడతావు. ఉదాహరణకు మనం గుడ్డును తీసుకుంటే, కోడి కింద ఉంటే ఆ గుడ్డు ఆ యొక్క కోడి సారూప్యములోనికి మార్చబడుతుంది. క్రీస్తు అధికారం కింద నీవు లేకుండా ఉంటే, క్రీస్తును అంటి జీవించేటువంటి అనుభవం నీకు లేకుండా ఉంటే నీవు జీవము లేనటువంటి ఒక గుడ్డుగానే ఉంటావు. తప్పితే జీవము గలి క్రీస్తు సారూప్యములోనికి నీవు ఎదగాలంటే, ఏ విధంగా అయితే గుడ్డు కోడి సారూప్యములోనికి ఎదగాలంటే అది కోడి కింద ఉంటే మార్చబడుతుందో, ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదగాలంటే మన తలకు నూనెను అంటుకోవాలి. క్రీస్తును అంటి మనము జీవించాలి. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు 63వ కీర్తన 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. హల్లెలూయా. దావీదు ప్రాణము దేవుణ్ణి అంటి వెంబడిస్తుంది. ప్రియ సంఘమా, ఒకవేళ ఈ ప్రశ్న మనం వేసుకుంటే మనము యేసును ఎలా వెంబడిస్తున్నాం, యేసును వెంబడించుటలో మన అడుగులు ఎక్కడ ఉన్నాయి. దావీదు అంటున్నాడు, నా ప్రాణము ఆయనను అంటి వెంబడిస్తోంది. క్రీస్తును ఆనుకొని జీవించినటువంటి జీవితం దావీదు భక్తునిది. యేసుని వెంబడిస్తున్నాము కదా అని యేసుకు నీకు మధ్య గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో అపవాది నిన్ను నాశనం చేస్తాడు. అంటి జీవించాలి క్రీస్తును, ఆనుకొని జీవించాలి క్రీస్తును. క్రీస్తును అంటి మనము జీవిస్తూ ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ పాపమును నీవు అంటనీయవు. హల్లెలూయా. ఎందుకు ఇంకా పాపాన్ని అంటి జీవిస్తున్నావంటే నీవు క్రీస్తును అంటి జీవించలేదు. దావీదు అంటున్నాడు చూడండి 101వ కీర్తన 3వ వచనం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఎందుకు దావీదులో ఇంత కాన్ఫిడెన్స్ అంటే, నేను క్రీస్తును దేవుణ్ణి అంటి జీవిస్తున్నా, నేను ఆయనను అంటి వెంబడిస్తున్నాను కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు, ఏ పాపము, ఏ శోధన, ఏ లోక సంబంధమైనటువంటి భోగము, ఆకర్షణ నన్ను అంటనీయను అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎవరిని అంటి మనము జీవిస్తున్నాం? ఒకవేళ ఇంకా పాపాన్ని అంటి జీవిస్తూ ఉంటే ఉపవాసం ఉండడానికి అది సమయం. ఏదో లోక సంబంధమైనటువంటి ప్రయోజనాలు లేకపోతే దీవెన ఆశీర్వాదముల కొరకే కాదు మనం ఉపవాసం ఉండాల్సింది. నీవు క్రీస్తును అంటి జీవించకుండా ఉంటే ఉపవాసం ఉండాలి. ఆ విధంగా ఉపవాసం ఉన్నప్పుడు మనము క్రీస్తును అంటుకొని, నూనె తలకు అంటుకొని భోంచేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని, ఆ వాక్యపు వెలుగులో మన ముఖములను కడుక్కొని క్రీస్తును అంటి జీవిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయము మనల్ని అంటనీయకుండా విజయవంతమైన జీవితమును జీవించుటకు ప్రభువు సహాయం చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,
మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ యొక్క నూనెను మేము అంటుకొని మీ వాక్యాన్ని భోజనము చేస్తూ మా ముఖములు కడుగుకొని ముసుగులేని ముఖములు గలవారమై నాయన మా ఆత్మీయ జీవితంలో మహిమ నుండి అధిక మహిమకు వెళుతూ మీ యొక్క అధికారము క్రింద ఉండిన వారమై మీ యొక్క సారూప్యములోనికి ఎదుగుటకు ఉపవాసం ఉండుటకు మా అందరికీ శక్తిని దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.